దొంగతనం జరిగిన చోట కాపలా ఎందుకండి, జరగబోయే చోట ఉండాలి కానీ అది చేస్తాం అంటే. ఇప్పుడు అంటే ఎక్కడ పోయారా బాబు? మీ నాన్న టెన్షన్తో ఊరంతా తిరుగుతున్నాడు. నీకు నమస్కారం రా బాబు. ఆ ధైర్యం ఏంటంటే ఆయన కమిషనర్ ఇంటికి వచ్చి ఆయన కూతురు కొట్టేజు. రే చంటి, నువ్వు నాకు నచ్చావరా? కమిషనర్ కూతురు నీ తోస్తానంటే ఆయన నేనేం చేస్తాను? ఆ పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా పారిపో. నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది. నేను ఎందుకు పారిపోవాలి బాబాయ్? మన లోకల్ పారిపోతే ఆడే పారిపోవాలి. ఏం కాన్సెప్ట్ రాదు ఇది బాబాయ్. నాకు సాయం చేస్తావా? చెప్పరా, నేను ఎలాగూ ప్రేమించలేదు, కనీసం సాయం అన్నా చేస్తాను. నీ వాళ్ళే సెట్ ఇవ్వసారి. ఎందుకు? ఇవి చెప్తాను. ఇవయా, ఇచ్చేయి, తీసుకోరా. హలో, హలో సార్, నేను శ్రీహర్ని. ఓవర్. ఆ సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి. అలాగే సార్. మేడం మీకు మెసేజ్. కూతురు మెళ్ళో తాళి కడతాను, బాయ్. మా ఉద్యోగాలు పోతారా బాబు? హలో, ఎవడ్రా సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి వచ్చింది? ఎవడో సార్, మీరేం చెప్తే ఇచ్చాను సార్? మొత్తం డిపార్ట్మెంట్ తెలిసిపోయింది. ఈ యూనిఫామ్ కానీ లేకపోతే వేసేసేవాడిని. కానీ వేస్తే కెరియర్ ప్రాబ్లం. వాడు చావాలంతే, కానీ వేరే కారణంగా చావాలి. వేరే కారణంగా వాడికో చెల్లుంది. కెలకు ఏడ్పించు, పిచ్చి వద్ద వస్తాడు. ఆ గొడవలో వేసేయాలి. కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అందరికీ నమస్కారం. చంటే అనబడే నేను సిటీ పోలీస్ కమిషనర్ విప్పనారాయణ గారి ముద్దులు కూతురు సుచిత్ర ప్రేమించుకున్నాను. కానిస్టేబుల్ కొడుకునని అంతస్తులు తేడా మూలాన అతను మా పెళ్లి గొప్పం లేసరి కదా అమ్మాయికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఉదయం 8 గంటలకు వాళ్ళ ఇంట్లో మానవత్వం ఉన్నవాళ్ళు, ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి ఈ పెళ్లి నాపండి. మా ప్రేమ ఇంట్రెస్టింగ్ మ్యాటర్లో ఉంది. మధ్య తరగతి కావాల్సింది తీసుకో. పసుపు తాడు, కుంకుమ ఇవ్వయ్యా. అలాగేనమ్మా. రే చంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? మీరు చేయాల్సిన పని ఏంటంటే, చంటి అంటే మీరేనా? అవును, వీడే. ఈ రోజు పేపర్లో పాంప్లెట్ పెట్టింది మీరేనా? అవును, నేనే. కమిషనర్ కూతురు మీరు లవ్ చేసుకుంటున్నారా? అందుకే ఈ గొడవ అంతా. పాంప్లెట్స్ పెట్టింది ఎందుకు? పబ్లిక్ సపోర్ట్ కోసమా? ఏ సపోర్ట్ కోసం కాదు, దాని బాబు ప్రిస్టేజ్ ఫీల్ అవుతున్నాడు. ఈ విషయం అందరికీ చెప్పేద్దామని. ఏమండి, ఇది లైవ్ కవరేజ్. కమిషనర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏ కవరేజ్ అయినా నేను ఇలాగే మాట్లాడతాను. బేసిక్గా మన సైలెంట్. తన పరువు పోయిందని కమిషనర్ గారు మీ మీద కేసు పెడితే? ఒక నిమిషం. ఒరే, మీకు ఏం పని చెప్పాను నేను? ఇంటర్వ్యూలు చూస్తున్నారా? ఇక్కడ పోయి పని చూసుకోండి. వెళ్ళండి. పెట్టుకునేయండి. నాకు కావాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత ఎవరేం పెట్టుకుంటే నాకేంటండి? దగ్గరకు వస్తే అంత కోపం వచ్చింది, లేదు చేస్తే. చంటిగాడ చెల్లెలు నడువు పట్టుకుంటారా? ఎంత Hey!
సార్ ఈ వార్త నిజమేనా సార్? సార్ మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంటే నిజమేనా? మా ఇంట్లో ఏ పెళ్లి జరగట్లేదు, ఇదంతా అబద్ధం. సార్ మీరు లవ్ మ్యారేజ్? ఏయ్, నా లవ్ మ్యారేజ్ ఏంట్రా? మీకు ప్రేమ అంటే అసహ్యం సార్. ఇదిగో ఏదో వార్త పట్టుకొచ్చి ఇక్కడ గొడవ చేయకండి, ఇదంతా చంటి గారి పని. అంటే చంటి మీకు తెలుసు అన్నమాట? నాకు చంటి తెలుసు, వాడు అబ్బా తెలుసు. ఏంటి ఇప్పుడు? ఇదిగో నాకు అవతల సీఎం మీటింగ్ ఉంది, ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అవ్వండి. కదా సార్, ఒకసారి మీ అమ్మాయిని బయటికి పిలవండి. మా అమ్మాయిని ఎందుకు పిలవాలరా? ఇది నా కూతురు, ఈమె ఎవరిని ప్రేమించట్లేదు, ఈ ఇంట్లో ఏ పెళ్లి జరగట్లేదు. ఇప్పుడు మర్యాదగా మీరు బయట వెళ్ళకపోతే ఒక్కొక్కడిని ఇర్రగొట్ట పై పంపించాల్సి వస్తుంది. అవుట్ అవుట్. మాట్లాడాలి, ఆయన బయట పిలిపించండి ప్లీజ్. ప్లీజ్ ఆయన బయట పిలిపించండి ప్లీజ్. ఒకసారి ఒకసారి బయట పిలిపించండి ఆయన, బయట పిలిపించండి ఆయన ప్లీజ్ ప్లీజ్, ఒకసారి పిలిపించండి ప్లీజ్. పిలిచండి. ఏంటది, ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? దగ్గరికి వస్తే కాల్చి చచ్చిపోతా. నానా నా మాట దగ్గర పోనానా, నన్ను వెనక పోనానా ప్లీజ్, వెనక పోనానా ప్లీజ్. నువ్వు మాత్రం ఏం చేసుకోకడ రే. ఐ వాంట్ డీజీపీ, ఐ వాంట్ డీజీపీ. సార్ నా కొడుకు సార్, చెప్పింది సార్. సార్ నా కొడుకు సార్. ఏం కావాలి? జస్టిస్. ఏం కావాలి సార్? ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక కమిషనర్ కూతురు ప్రేమించుకుంటా సార్? తప్ప సార్, మీరే చెప్పండి. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు మనుషులు చెప్పాలని చూస్తే
ఇక పోలీస్ వ్యవస్థ ఎందుకు సార్? సిటీ కమిషనర్ రౌడీలతో కలిసిపోతే ప్రజలకి న్యాయం చేసేది ఎవరు సార్? చూడండి సార్, ప్రేమించే నేరానికి పొడిచి చంపాలని చూశారు, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతాను వచ్చాను. మీరు పోలీసులా రౌడీలా? ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ రివాల్వర్ కింద పడి. లేదు సార్, కమిషనర్ గారి వెంటనే పిలిపించండి. ఈ విషయాన్ని మీ అందరి ముందు తెలుసుకోవాలి సార్. నేను ప్లీజ్ అని పిలిపించండి. చూసారా సార్, మనిషిని చంపడానికి ఇంక అబద్ధంలో లెక్క? నిన్ను నేను చెప్పాలని చూసానా? ఎవరు చెప్పారు? ఎవరు? ఇంకా చాలు నాన్న, మమ్మల్ని బతుకునే నాన్న. ఇప్పుడే వంటావు. ఆ కుర్రాన్ని పడిపించింది టీవీలో లైవ్ చూశాను. అడగదా వాళ్ళు ఎవరు పంపించారు? సిటీకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అధికారం చేతిలో ఉంది కదా, అది మానవత్వాన్ని మర్చిపోయి రోజు రోజుకి మీరు ఎలా దిగజారిపోతున్నారు? ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ వస్తున్నాయి. నీ పెళ్లి నేను జరిపిస్తాను, ముందు హాస్పిటల్కి వెళ్తాను. డిపార్ట్మెంట్ నాకు నమ్మకం పోయింది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్ని మారిపోతాయి. నేను సస్తాన బ్రతుకుతాను అనేది సెకండరీ. ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి సార్, ప్లీజ్. అయినా మా లైఫ్ లో మా ఇష్టం సార్, మేము ఎలాగో ఏడుస్తాం. ప్రజల విలు తిరిగేయండి సార్. నేను ఇప్పుడు ఇక్కడే తాళి కట్టాలి. అది కమిషనర్ హెడ్ కాన్స్టేబుల్ చూడాలి సార్. ఆఫ్ కోర్స్ యువర్ రైట్. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. ఇక్కడే కట్టాలి. కడతారు సార్. కట్టే సార్, ఇది స్టాప్ ఇట్. కట్టే. చరితను తెలిపిన సత్యమిది, అంతిమ విజయం ప్రేమలదే. చరితలు తెలిపిన సత్యమిది, అంతిమ విజయం ప్రేమలది. చరితను తెలిపిన సత్యమిదే, అంతిమ విజయం ప్రేమలదే. నువ్వు ఐపీఎస్, ఐపీఎస్ పాస్ అయ్యారా నువ్వు? ఆ విషయం నీకు తప్ప అందరికీ తెలుసు. ఏమండి చూసారా నా కొడుకుని? నేను ఎప్పుడు చెప్పానా వాడు తలుచుకుంటే ఏదైనా అవుతాడని? అమ్మా, మీ ఆయన్ని కొంచెం బ్రాడ్గా ఆలోచించమని చెప్పు. ఎవరిని అండర్స్టిమేట్ చేయకూడదానా? మన డిపార్ట్మెంట్ పరుగు నిలబెట్టాలి. డెఫినెట్గా నిలబెడతాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు ఒకసారి మంకీ క్యాప్ వేసుకుంటే చూడాలని ఉంది సార్. డెఫినెట్గా చూపిస్తాను ట్రైనింగ్ అయిన తర్వాత. ఓకే సీఏ గారు, మా మామగారు ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతారు? 2 నెలల్లో జాయిన్ అవుతాడు. సరే అలా వెళ్ళి మా మామగారిని చూసి వస్తాను. మిస్టర్ వెంకటస్వామి సార్, దొరగారు కొంచెం అలా షికారికి వెళ్ళి వస్తారు. ఇంట్లో మా అమ్మకి చాలా పనులు ఉంటాయి, కొంచెం దగ్గర నుండి చూసుకో.